श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనము 8/7/2018 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి చూద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. స్వల్పమైనటువంటి ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. ఉద్యోగ విద్యా సంబంధ ప్రయాణాలు ఉన్నట్టయితే తప్పకుండా మీరు పెరుగు బెల్లము శివాలయంలో దానం చేసుకొని ప్రయాణం చేయడం వల్ల విద్యా సంబంధ విషయాల్లో ఆటంకాలు లేకుండా మీ ప్రయాణం సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణ సమయంలో కూడా మీరు శివనామస్మరణ చేయడం వల్ల అనుకూలవంతమైన ప్రయాణ సౌఖ్యత ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విదేశీ ప్రయాణం ఉన్నట్టయితే తప్పకుండా వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని అనర్థాలకు తారి తీసేటువంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమం. విహారయాత్రకు జలసాగా ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశాలు, అవసరం లేకుండా విదేశీయాన ప్రయాణం నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల వల్ల బలవంతంగా వెళ్ళడం అనేది మీకు నష్టానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటి గండానికి దారితీసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదని చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. స్వల్ప ఆదాయాలు మాత్రమే కనబడుతున్నాయి. స్వల్పంగా పెట్టుబడులు పెట్టండి. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ అనుకూలతలు బలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి కొనసాగుతుంది. తప్పకుండా అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభ ఉద్యోగ అభివృద్ధిగా కనబడుతోంది. తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా అనుకూలవంతమైన శుభస్థితి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఉన్నటువంటి వివాదాలని కూడా సమసిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. వివాహాది శుభకర చర్చలు కూడా లాభాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏదైనా ఉత్సవం లాంటిది జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. శుభకార్యాలను పాలు పంచుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. తీర్థయాత్ర సేవన మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. మొక్కుబడులు ఏమన్నా ఉన్నట్టయితే తీర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభస్థితి చెప్పబడుతుంది. ఈరోజు మొత్తం కూడా మీరు రవి అష్టోత్తరనామ పారాయణ అలాగే సాయినాథుడి చరిత్ర పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా ఆచితూచి వివరించండి. తప్పకుండా మీరు పనికిరాని అవసరం లేని వస్తువుల్ని కొనుగోలు చేయడానికి దూరంగా ఉండడం ప్రయత్నం చేయండి. దానివల్ల అనుకూలత ఎక్కువ ఏర్పడుతోంది. ఇతరులకి ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నం కూడా ఈరోజు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఇతరుల నుంచి ధన సేకరణ కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అప్పులు చేయడం అప్పులు ఇవ్వడం రెండు కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలుగా చెప్పబడుతోంది. ఈరోజు ఉదయం 9:27 నుంచి 11:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టాలు, చికాకులు, అనవసర ధయ వ్యయము, లేనిపోని ప్రయాణాలు, ప్రయాణాల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి ధన నష్టం ఎక్కువగా సూచించబడుతుంది. స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ వ్యాపారంలో కానీ పెట్టుబడి పెట్టకండి. ఎవరికి కూడా ఈరోజు ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయాలన్న వారికి అనుకూలవంతమైన శుభస్థితి. శుభకర మంగళకర కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వివాహాది శుభకర చర్చలు లాభాన్ని కలిగిస్తాయి. ఆనందకరమైనటువంటి కుటుంబ సభ్యులతో మమేకమవ్వడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు. శుభకార్య సంబంధ చర్చలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా మహోత్సవం లాంటి జరగడానికి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి సదవకాశాన్ని ఈరోజు వినియోగించుకోబోతున్నారు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా కొన్ని శుభకార్యాలకి బంధువుల నుంచి ఆర్థిక సహకారం అందడానికి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా స్థిరాస్తుల్ని అమ్మడం ద్వారా వచ్చిన ధనం కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా చెప్పబడుతున్నాయి.
ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కుడి కాలికి ఏదైనా స్వల్ప వాహనం వల్ల స్వల్పంగా గాయాలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే చర్మంకి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కుడి కాలికి. కాబట్టి కొంత వాహనంలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తడి నేల మీద ప్రయాణం చేయకపోవడం మంచిది. అనగా తడి నేల మీద రోడ్డు మీద వర్షం కనుక ఉన్నట్టయితే ప్రయాణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, జారి పడేటువంటి అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. లేనిపోని వ్యక్తుల మాట నమ్మి ఉద్యోగం కోసం లంచాల రూపంలో ధనాన్నిచ్చి మీరు ఉద్యోగం పొందాలనుకున్న వ్యక్తులకి నష్టం కలగవచ్చును. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడేటువంటి వ్యక్తులకు కూడా నష్టం కలుగుతోంది. విద్యార్థులకు కూడా విదేశాల ప్రయాణం నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులు, విదేశానికి వెళ్ళే విద్యార్థులు కన్సల్టెన్సీ మీద ఆధారపడి మీరటువంటి ప్రయాణం పెట్టుకోవడం వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి వాటి మీద పూర్తిగా ఆధారపడవద్దని హెచ్చరికగా చెప్పబడుతోంది. అలాగే దగ్గరి ప్రయాణాల్లో కొంతవరకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక ప్రయోజనాలు బలంగా కనబడుతున్నాయి. దగ్గర ప్రయాణాలు అంటే ఉద్యోగరీత్యా చేసేటువంటి ప్రయాణాలు మాత్రం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది, అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించవచ్చును. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే గాయం మాత్రం ఒకటి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధనం విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతుంది. శుభకార్య కొరకు చేసేటువంటి ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తప్పకున్నటువంటి వాటిల్లో అనుకూలత, ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయిన వారి నుంచి సత్కారము, ఉద్యోగంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో సహకరించేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరగడము, విదేశాల సంబంధ విషయాలు మాత్రం ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకు కొంత కఠినమైన సవాళ్లు ఎదురవడానికి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకూలవంతమైనటువంటి చోట ప్రతి వ్యక్తితో కూడా ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ప్రతికూలమైన చోట పూర్తి స్థాయిలో మౌనాన్ని ఉండడం వల్ల అనుకూలత ఎక్కువ పెరుగుతుంది. ప్రతి పనిని కూడా భుజానికి ఎత్తుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార విజయము, ఉద్యోగ ప్రయత్నంలో సఫలత, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంత చోటుకు ఉద్యోగంలో బదిలీలు, సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశము, ప్రభుత్వ స్థాయి ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనం కలుగుతోంది, ఆర్థిక విషయాలు వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఉద్యోగంలో అనుకూలమైన చోటికి బదిలీలు కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలతలు, ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆర్థిక విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నందువల్ల చాలా సౌకర్యంగా ఉందంటారు. గృహోపకరణాలంకరణ సామాగ్రి కానీ లేదా వాహన సౌఖ్యాన్ని కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వాహన ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఆస్తి పంపకాలు కూడా అనుకూలంగా మరలబోతున్నాయి. కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది. విజయాన్ని సంపూర్ణంగా సాధిస్తారన్న విషయంలో సందేహం అక్కర్లేదు. దేశ విదేశాల ప్రయాణం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నం కూడా అనుకూలత కలిగిస్తోంది. తప్పకుండా వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు మెండో కనబడుతున్నాయి. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం సువర్ణ ఆభరణాలు బహుమానాలుగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశాలు రెండు కనబడుతున్నాయి. దాదాపుగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కానీ తీర్థయాత్ర కానీ చేయడానికి అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అన్ని రకాల ప్రయోజనాలు, ఆర్థిక వనరులు అనుకూలంగా ఉంటున్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజు మొత్తం కూడా ఆనందమయమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సంఖ్యను, ఈ సమయాన్ని వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ధనధాన్య వృద్ధి అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులకు పెట్టిన పెట్టుబడి పంటలు బాగా దిగుబడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పంట చేతికి వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. పత్తి, పల్లీలు, పసుపు మరియు ఈ యొక్క పొద్దుతిరుగుడు పువ్వు లాంటి పంటలు పండిస్తున్నటువంటి వ్యక్తులకి, రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి దిగుబడి చాలా ఎక్కువ కనబడుతుంది. వరి పంట సాగు చేసేటువంటి వ్యక్తులకి కొంత అధిక దిగుబడి రావడానికి కొంత సమయం పట్టవచ్చును. దాదాపుగా ఎరువులను తగ్గించే ప్రయత్నాన్ని చేయండి. వైరుధ్యమైనటువంటి సేంద్రీయ ఎరువుల వల్ల మీకు అనుకూలవంతమైన శుభమైనటువంటి వరి దిగుబడి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా బలంగా ఉంటున్నాయి. దాదాపుగా వర్ష సంబంధ విషయాల్లో అనుకూలత శుభస్థితి వల్ల ఆనందకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కనబడుతుంది. రైతు సోదరులకు ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల
అనుకూలవంతమైన శుభస్థితి, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడము లేదా నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ధనధాన్య వృద్ధి అనుకూలంగా ఉన్నందువల్ల దేశ విదేశీయాన ప్రయాణము, ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు బాగా పెంచుకుంటారు. ఉద్యోగ మార్పు కూడా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన ఉద్యోగాన్ని కూడా పొందుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. దేశ విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలిస్తుంది. స్వదేశంలో ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సోదరుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూలవంతమైన శుభస్థితి, ఆస్తి పంపకాల విషయంలో అనుకూలతలు, కుటుంబంలో ఏదైనా ఉత్సవం కానీ వివాహాది శుభకార్య చర్చలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించడము, సానుకూలవంతమైన శుభస్థితి, బంధుమిత్రుల సమాగమము, ఆత్మీయుల యొక్క కలయిక, ముఖ్యంగా ప్రయాణాల్లో లాభాలు, తీర్థయాత్ర సేవన వల్ల ఆనందకర పరిస్థితి ఏర్పడుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విస్తృత స్థాయి వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం బలంగా కనబడుతున్నాయి. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు, మానసిక సంతోషాలు, ఆరోగ్య సంబంధ విషయాల్లో అనుకూలతలు అన్ని కూడా ఈరోజు మీకు చాలా అనుకూలంగా మరలబోతున్నాయి. శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, ఆత్మీయుల సందర్శన, విందు వినోదాదులలో పాలు పంచుకునే అవకాశము, ఆకస్మిక ధనలాభము, పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి, వివాహాది శుభకర చర్చలు జరిగేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదులలో ఊహించినటువంటి మలుపులు, నూతన ఉద్యోగ ప్రాప్తి, పర్మనెంట్ ఉద్యోగం అయ్యేటువంటి అవకాశాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశానియోగ్యత, విదేశాల్లో స్థిర నివాసము, మీ యొక్క ప్రాజెక్టు 5 పొడిగించేటువంటి అవకాశము, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోటికి బదిలీ అవ్వడము, ఒకే చోట ఉద్యోగం చేసేటువంటి సౌకర్యము, అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ముఖ్యంగా వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలంత లాభాలు గడించేటువంటి అవకాశము, హోటలు, మత్స్య పరిశ్రమ అనగా రొయ్యల చెరువులు, చేపల చెరువుల ద్వారా ఆర్థిక లాభాలు బలంగా ఉంటున్నాయి. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఆస్తి పాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. పెద్దవారి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు అనారోగ్యాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి విద్యా లాభాలు కనబడుతున్నాయి. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశము, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, అనుకూలవంత శుభ ఆరోగ్య పరిస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. విదేశాల్లో మీ పిల్లలు స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అన్ని రకాల వస్తు ఆభరణ లాభాన్ని కూడా పొందేటువంటి శుభమైన రోజుగా మీకు చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇరువంతా కూడా అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, లేనిపోని వివాదాలకు తారదిచ్చేటువంటి అవకాశము, సోదరులచే విభేదాలు, ఆస్తి పంపకాల విషయంలో అసమానతలు, దాదాపుగా కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. మీ నోరు జారుడుతనం వల్ల ఇతరులని శత్రువులుగా మలుచుకునే అవకాశము, ఆత్మీయులు కూడా కోల్పోయిన ప్రమాదం కనబడుతోంది. తండ్రి ఆరోగ్య పరిస్థితి ఒక రకంగా ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులు 60 పైబడినట్టయితే వాహన ప్రమాదము, గుండె సంబంధమైన ఇబ్బందులు, బ్రెయిన్ స్ట్రోకు పక్షవాతం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దలతో మమేకమైన ప్రయత్నం చేయండి. పెద్దవారిని దగ్గరగా చూసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వారికి వైద్యుని సేవ దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అనుకోని ఆకస్మిక దుస్సంఘటనల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి ఆర్థిక వ్యవహారాల్లో తలదూచకండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టకూడదు. నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. అనుకోని ఆర్థిక నష్టాలు, వాహన ప్రమాదాలు, ప్రయాణాల్లో నష్టాలు, ముఖ్యంగా అయిన వారి నుంచి చిత్కారాలు, మీ ప్రయాణ సమయం పూర్తిగా నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాహనం వల్ల మీ ప్రయాణం పూర్తి స్థాయిలో వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ముందే మీరు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడము, మరొక రోజుకి ప్రయాణం పెట్టుకోవడం వల్ల అనుకూలవంత శుభం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు అనేకం కనబడుతున్నాయి. పై అధికారుల ఒత్తిడి, కింద స్థాయి ఉద్యోగస్తులకు సహకారం లేకపోవడము, లేదా అవినీతి నిరోధక వారి ఒత్తిడి గురవుతారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ముఖ్యంగా వీరికి ఏదైనా జంతువు వల్ల గానీ,
లేదా ఇతరుల వాహన ప్రమాదం వీరి వల్ల కానీ, అనగా ఇతరుల వల్ల వీరికి వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు మీకు వెంటాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్థిక నష్టాలు కూడా పొడుచూపుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:36 నుంచి 3:48 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఉత్తమమైనటువంటి ఉద్యోగ అవార్డు అందుకునేటువంటి అవకాశము, దేశ విదేశీయాన ప్రయాణము, సానుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, విద్యా సంబంధ లావాదేవీలు అనుకూలతలు, ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలవంతమైన స్థితిగా చెప్పబడుతుంది. ఇంతకుముందు సంపూర్ణ అనారోగ్యాల నుంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి శుభదినంగా చెప్పవచ్చును. దాదాపుగా వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి కనబడుతోంది. అన్ని రకాల ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వ్యక్తులకి ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశము, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. గొప్పవారి యొక్క మిత్రత్వం ఏర్పడుతోంది. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే ఏదైనా నూతన గృహాన్ని కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సానుకూలవంతమైన శుభ ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా స్థిరాస్తిని కొనుగోలు చేసే విషయంలో పెద్దవారి సలహా సంప్రదింపులు తీసుకుంటారు. అనుకూలవంతమైనటువంటి ప్రాపర్టీస్ని కొనుక్కునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. విదేశాల్లో కూడా స్థిర నివాస యోగ్యత, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడబోతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల వ్యక్తులకి విద్యా సంబంధ విషయాల్లోనూ అనుకూలత ఎక్కువ ఏర్పడుతోంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సోదరులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. సోదరి మండలతో ఉన్నటువంటి ఆప్యాయతలు పెంపొందించుకునేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన ధన ఆగమం బాగా ఉంటుంది. తీవ్రమైనటువంటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూసిన కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటారు. ఆత్మీయులతో బంధుమిత్రులతో సమాగమం ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తోంది. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశము, విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు, బహుమానాలు కూడా అందిపుచ్చుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఖచ్చితమైన విజయాన్ని సాధించుకునే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం కోసం రాష్ట్ర పోటీ పరీక్షలన్నీ కూడా అత్యంత అనుకూలంగా మళ్ళీ అవకాశాలున్నాయి. తప్పకుండా ఉద్యోగం మీకు ప్రాప్తించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. లేనిపోని అనర్థాలకు దావిచ్చేటువంటి వ్యక్తులను దూరంగా పెడతారు. శత్రువులు కూడా పాదాక్రాంతం చేసుకునే అవకాశము, ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఆర్థిక లాభాలు స్వీకరించేటువంటి అవకాశం కనబడుతోంది. గుప్త నిధులు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా కొంతకాలంగా ఉన్నటువంటి మొండి అనారోగ్యాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. తండ్రి తరఫు అందుల నుంచి ఏదైనా శుభవార్తమైనటువంటి అవకాశం కనబడుతుంది. సోదరులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. కుటుంబంలో వివాహ శుభమైనటువంటి చర్చలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కన్యాదాన ప్రాప్తి కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలం శుభస్థితి కనబడుతోంది. రుణ సౌకర్యాన్ని పొందుతారు. రుణ పీడా పరిహారం జరిగించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. విహారయాత్రలు, విదేశాన యోగ్యత, విదేశాల్లో స్థిర నివాసము, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి మీకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈరోజు మొత్తం కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగ దినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా మత్స్య పరిశ్రమ, తోలు పరిశ్రమ, ఇనుము పరిశ్రమ మరియు ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు, కర్పూరం లాంటివి తయారు చేసేటువంటి పరిశ్రమల వారికి అనుకూలవంతమైన ధనయోగము,
ఆర్థిక విషయాలు వెసులుబాటు, ప్రభుత్వ సహకారం చేత మీ పరిశ్రమ అధికమైనటువంటి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశము, రుణ సౌకర్యాన్ని కూడా పొందడానికి అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. తప్పకుండా వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. మీ వ్యాపారం ఈ రోజు మొత్తంలో అత్యంత అధికమైనటువంటి ధన ప్రాప్తిని పొందేటువంటి శుభమైన రోజుగా చెప్పబడుతుంది. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్న వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశీ అనుయోగ్యత ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. దాదాపుగా అనుకోని ఆకస్మిక అతిథి మీ జీవిత భాగస్వామిగా మారేటువంటి అవకాశము, ఆత్మీయుల యొక్క సందర్శన, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, వివాహాది శుభకర చర్చలు, సత్సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల వ్యాపార భాగస్వామ్యతో అనేక రకాల వ్యాపారాన్ని ఒకే రోజు ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ధనధాన్య వృద్ధి అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులకి శుభవార్తలు వినేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి సౌఖ్యత ఏర్పడుతుంది. వాన సౌఖ్యము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, అనుకున్న చోటికి ప్రయాణాలు, విదేశీయాన ప్రయాణము, బంధుమిత్రుల ఆగమము, విందు వినోదాదుల్లో పాలు పంచుకొని అత్యంత ఆనందకరమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత, వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునేటువంటి అవకాశము, ఆత్మీయుల యొక్క సందర్శన, గొప్ప వారితో స్నేహాలు, ఉన్నత స్థాయి వ్యక్తులతో విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశము, సాహస కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు పెట్టడము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు గడించేటువంటి అవకాశము, నూతన వ్యాపారానికి నాంది పలికేటువంటి అవకాశము, అనుకూలవంతమైనటువంటి విద్యా సంబంధ లావాదేవీల్లో లాభాలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశము, దేశ విదేశీయాన ప్రయాణము, సానుకూలవంతమైన ప్రయాణ సఖ్యత, సౌఖ్యంతో ఉన్నటువంటి ప్రయాణం వల్ల అధిక లాభాలు, ముఖ్యంగా విదేశాల్లో స్థిర ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి మీకు కలిగే అవకాశాలున్నాయి. తప్పకుండా అనుకూలించేటువంటి విదేశీ అనుయోగ్యత అవుతుంది. స్వదేశంలో ప్రయాణాలు కూడా తీర్థయాత్ర సేవన, విహారయాత్ర అనుకూలంగా ఉంటుంది. వాహనాన్ని కొనుగోలు చేసినటువంటి అవకాశం కనబడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య గానీ, భార్యాభర్తల మధ్య గానీ అనుకూలబంధమైన శుభ దాంపత్య జీవనం ఏర్పాటుకు అనుకూలత ఎక్కువ కనబడుతుంది. ఆరోగ్య విషయంలో అనుకూలత ఎక్కువ కనబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. అనేక రకాల శుభకర యోగాలు మీకు ఈ రోజు ఎక్కువ కనబడుతున్నాయి. బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. చాలా సరదాగా కాలక్షేపంగా ఉండేటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఈ రోజంతా కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మీయుల యొక్క సందర్శన, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, దాదాపు మొండి బకాయిలన్నీ కూడా తీర్చేసుకోవడము, ఇవ్వాల్సినటువంటి బాకీలన్నీ కూడా తీర్చేసుకునే అవకాశము, ఆరోగ్యాన్ని శుభప్రదంగా ఉంచుకునే అవకాశము, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన ధన ఆగమము, రైతు సోదరులకి అనుకూలవంతమైన పంట దిగుబడి, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల అనుకోని ఆకస్మిక ధన లాభాలు, ప్రయాణాల సఖ్యత, విదేశాల్లో స్థిర నివాసము, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసము, వ్యాపార అభివృద్ధి కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుకి మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశం కనబడుతుంది. మీ యొక్క విదేశీయాన యోగ్యత ఇంకో కొన్ని సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మాట పలుకుబడి బాగా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలవంతమైన శుభ పదవి లభించేటువంటి అవకాశం కనబడుతుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలత ఎక్కువ కనబడుతుంది. భార్యాభర్తల మధ్య ఆరోగ్య స్థితి అత్యంత అనుకూలం కనబడుతుంది. శుభ సత్సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, విద్యా సంబంధ విషయాల్లో అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశము, నూతనమైనటువంటి కార్యక్రమంలో సాహస కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అనేక రకాల శుభయోగాలు, శుభమంగళకర ప్రయోజనాలు, వివాహాది శుభకర చర్చలు అత్యంత ఆనందకర ప్రయోజనకరంగా ఉంటాయి. తీర్థయాత్ర సేవన కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కొంతమంది మిత్రులు, ఆత్మీయుల్ని కలుసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా శుభమంతమైన రోజుగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, అనుకూలవంత వ్యక్తుల యొక్క పరిచయము, స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశము, గృహ సౌకర్యము,
గృహాన్ని కొనుగోలు చేసినటువంటి అవకాశమే. ఆస్తుపాస్తుల పంపకాల విషయంలో అనుకూలతలు, కోర్టు వివాదాలని కూడా సమసిపోవడము, పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా అనేక రకాల సమస్యల్ని అధిగమించినటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా తొలగిపోయి అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల వలన మీకు ఇద్దరి మధ్య సఖ్యతను పోగొట్టుకునేటువంటి అవకాశం కనబడింది. ఇప్పుడు ఈ రోజున ఇద్దరి మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని విడదీయాలన్న వ్యక్తులు దూరమయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించుకునే అవకాశం కనబడుతుంది. వైద్య విద్యార్థులకి అనుకూలవంతమైన శుభ కళాశాల ప్రవేశాలు లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఉత్తమ స్థాయి ఉద్యోగుల లాభం కనబడుతుంది. ముఖ్యంగా పై అధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన చోటు ఉద్యోగంలో బదిలీలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే చోటుకి బదిలీ అవుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ అభివృద్ధి కోసం రాసేటువంటి పరీక్షలన్నీ కూడా సత్ఫలితాన్నిచ్చేటువంటి అవకాశం ఇండిగా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. దేశ విదేశీయాన ప్రయాణం ఆనందాన్ని కలిగిస్తుంది. స్వదేశంలో ప్రయాణాలు కూడా అత్యంత లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. దాదాపుగా ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నందువల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ వాహనాన్ని కానీ సువర్ణ ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశము ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల సమస్యలను అధిగమిస్తారు. రుణాలన్నీ కూడా తీర్చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. తీర్థయాత్ర సేవన, ముఖ్యంగా ఇంట్లో ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహాది శుభకర చర్చలు కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు గురువు దర్శనం కనబడబోతోంది. జీవితంలో ఒక మంచి మార్పు ప్రయత్నం జరగబోతోంది. ముఖ్యంగా ఆశ్చర్యకర సంఘటన ఏంటంటే, ఈరోజున మీరు సన్యసించాలి అనుకుంటే సన్యాసం తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. దాదాపుగా పెద్ద అంగీకారంతో అటువంటి మహిమాన్వితమైనటువంటి సంసార విషయాలు దూరం జరిగి సన్యాస దీక్షను కూడా తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇది అత్యంత ఆనందకర ప్రయోజనకరమైన రోజుగా చెప్పబడుతుంది. ఇది మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి అవకాశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ధనయోగము, ఆధ్యాత్మిక చింతనలో అధికంగా లాభాలు పండించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.